మాజీ మంత్రి వర్యులు ఎంఎస్ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు గోధన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా పాల్గొండ నియోజకవర్గ భాసులు సునీల్ రెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు మండల వెంకటేశ్వరరావు గారు, పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, సహాయక బృందాన్ గారు వేదికపై ఆసీనులైన వినయ్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు, అలాగే నా ప్రియాతి ప్రియమైన పాల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియాకి నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఇవాళ మోహన్ రెడ్డి గారి కార్యకర్తల గురించి మాట్లాడారు. పాల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా కానీ అధికార పార్టీ వేదికలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని మోసి కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని మోసి 10 సంవత్సరాలు ఆర్థికంగా నష్టపోయి కూడా కాంగ్రెస్ పార్టీయే నా జీవితమని బ్రతికిన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కంటి రెప్పలా కాపాడుకుంటామని ఈ వేదిక కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నది మీరు, 10 సంవత్సరాలుగా కష్టపడ్డది మీరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, 10 సంవత్సరాల నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినారో, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినారో, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది, ఇక్కడ ఉన్న అగ్రనాయకుల పైన కూడా ఉంది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ ఆమేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నారు. సీనియర్ కావచ్చు, సీనియర్ అని జూనియర్ అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మన జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మనందరిపై. అదే మన ధ్యేయం కావాలి, అదే మన లక్ష్యం కావాలి. ఈ అరవింద్ రెడ్డికి పంపించాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై. అరవింద్ ఇవాళ అరవింద్ అడుగుతున్న ఎవరైనా లోక్సభ అభ్యర్థి చూడని పోటీ చేసినోడు ఏమని అడుగుతాడు, నాకు ఓటు వేయండి, నేను ఇది చేసిన ఈ 5 ఏళ్ళలో నన్ను పార్లమెంట్కు పంపించినందుకు నేను మీరు మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నా, నన్ను చూసి ఓటేయండి అని అడుగుతాడు. కానీ ఇక్కడ చూస్తున్నాం మన నిజామాబాద్ నన్ను కాదు మోడీని చూసి ఓటు వేయండి, రాముడిని చూసి ఓటు వేయండి అని అడుగుతున్నాడు. ఎందుకడు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఆయన ఏం పని చేయాలి, ఈ 5 సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చలేదు. ఇచ్చిన హామీ ఏదైతుందో బాండ్ పేపర్ పైన పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పాడు. రైతులు నిన్న ముంచినాడు, మళ్ళీ ముంచడానికి వచ్చింది. ఇలాంటి వ్యక్తులు మనం ఎన్నుకున్నందుకు సంతోషపడాలా, గర్వపడాలా, లేకపోతే సిగ్గుపడాలా మనం ఆలోచన అయ్యాల్సిన అవసరం కూడా చూసుకోవాలి. ఏమి లేదు అరవింద్ దగ్గర, రాముడు మోడీ అహంకారి, ఎంత అహంకారంతో ఉంటాడు ఆయన, బట్టలు అనేవి ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ అక్కడే ఉంటుంది, ఆఖరికి ఆయన పార్టీకి సంబంధించిన నాయకులను కూడా పట్టించుకోడు. ఈ మధ్య చూస్తున్నా నేను ఎన్ఎల్ లక్ష్మీనారాయణ అంటేనే బీజేపీ అంటే ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా అంటే వేదికపై కూర్చుంటే కూడా ఆయన పేరు కూడా ఉచ్చరిస్తాడు, అంత అహంకారి అది. ఇంకొక ఆయన ఉన్నాడు భగవ లక్ష్మీనారాయణ అని, ఆయన ఒక పక్కశాలి ముందు ఆయనను కూడా అవమానిస్తాడు. ఆయన బీజేపీ ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, ఆయన అవమానిస్తాడు.